అన్ని బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇసుక ముందొకటే ఫెయిల్ చేశాడు, అదొక్కటే బాధాకరంగా ఉన్నది. అంటే ఎంత రేట్ అమ్మినా కూడా ఒకే రకంగా ఉంటే ఇప్పుడు మాకు హెల్త్ బాగాలేకుండా చేస్తున్నాం. రోజుకి ఒక రకం తాగి ఉండేది చెప్తున్నాను నేను, సర్ది లేనివాడిని, అక్కడ కూడా తెలియదు నాకు చెప్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఇసుక ఒకటి ప్రాబ్లం, ఈ ముందు ఒకటే, ఇంకేమి లే. ఆ ముందు కూడా 400 అమ్మని 500 అమ్మని ఎంత నమ్ముకొని అది ఒకే కోల్డ్గా నమ్మితే మన ఒంటికి పడుతుంది. దాన్ని కోరుకుంటాం మనం, తెలుగుదేశంలో అది ఆ మార్గం ఉంటుంది. రేటు తక్కువైనా ఎక్కువైనా ఒకే క్వాలిటీ తాగుతున్నాం. ఇప్పుడు ఏంటంటే రోజుకొకటి రోజుకొకటి రేటు, ఒక రేటు అటు కాదు, ఇది ఏం క్వాలిటీ అంటారు చూడు, ఒక బ్రాండ్ అనేది లే, ఏదేదో రకాలు ఇచ్చి పెట్టేస్తున్నారు. అది ఒక్కటే, ఆ రెండిట్లో మాత్రం ఆయన ఇదే అంటున్నారు. ఇప్పుడు బ్యాండ్ షాపులు కాదు, కొంచెంసేపు నిలబడుకో, ఎట్ట అది తీసుకునే వాళ్ళు ఎట్ట తిడతా ఉంటారు. అది ఒక్కటే, ఇంకేమి కొరవన్నీ ఒరిజినల్ ఓపరో అంత రాజ్యాంగమే. ఏ నాయకుడు చేయలేకున్నాడు కదా, అది ఆయన చేస్తున్నాడు కదా. పేదవాళ్ళకి అందరికి బియ్యం కానీ అన్ని ఏమి ఇబ్బందే లేదు, నేను అన్ని మనంగా ఉన్నాయి. ఈ రెండే వాళ్ళు కూడా బాగానే ఉంది. ఏదో ఒక చిన్న చిన్న క్వశ్చన్లు ఉంటాయి, అవి మనం అవి పట్టించుకోకూడదు, అది వేరే సంగతి. అవన్నీ మనకి అవి మనం పట్టించుకోకూడదు. అవే ఆ మాట ఇంక కనపాకలే, దాని మాట మర్చిపో. ఈసారి ఏమన్నా మనకు తెలియదు, ఇంకేమన్నా ఈయన ఇంకా గందరగోళం చేసి ఏదైనా ఈ లేకుండా పోతే ఇప్పటికేమో 10 రోజుల ముందుగానే వేసేస్తున్నాడు. వేసే వాళ్ళకి ఏది మగ్గాల వాళ్ళకి కానీ వీళ్ళందరికీ బ్రహ్మాండంగా సహాయం అందిస్తున్నాడు వాళ్ళకి. వాళ్ళు అందులో ఇప్పుడు ఆర్థికంలో ఉండేదానికి ఇప్పుడు ఇది కానీ ఇకుండా ఉంటే చిన్నగా పడి ఉండరు ఇది మగ్గాల వాళ్ళు. ఈరోజు ఆనందంగా తింటున్నారు అని అంటే ఆయన పుణ్యమే అది. ఏంది 2 మగ్గాలు కట్టు వస్తుండే, లక్షణంగా తింటా ఉండే, బ్రహ్మాండంగా ఉన్నది. ఈ రెండు తప్పక, ఈ రెండు ఒకటే, అది కూడా రేట్ ఎంత అమ్ముకొని ఒకే క్వాలిటీ అమ్మితే ఆయనకి సత్యశవలంగా ఇంకా ఆనందంగా ఉంటుంది. మగవాళ్ళు కొంతమంది మారిపోతారు, తగ్గిపోతే వాళ్ళు ఉంటారు కదా, ఇందంగా వాడు వచ్చి ఇటు చేశారు అటు చేశారు అని అనేస్తారు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.